नमस्ते वेलकम बैक टू माय चैनल क्रिएटिव आर्ट एंड होम फूड नेनु मी लक्ष्मी कल्याण ई रोज रेसिपी चिकन कबाब ने तैयार चेयडानिकि मुंदुगा ओक बाउल तीसुकोनी अंदुलो रुचिकि तगिनंत उप्पु 2 टी स्पून्ल कारं 1/2 टी स्पून पसुपु 1 टेबल स्पून अल्लं वेल्लुल्लि पेस्ट 1 टी स्पून धनियाल पोडि 1/2 टी स्पून मिरियाल पोडि 1/2 टी स्पून गरम मसाला पोडि 2 टेबल स्पून्ल रईस फ्लोर 2 टेबल स्पून्ल कॉर्न फ्लोर वेसुकोनी अरचक्क निम्मरसं पिंडुकोनी తగినంత వాటర్ ను పోసి అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోని శుభ్రంగా కడిగి పెట్టుకున్న 300 గ్రాముల చికెన్ ని వేసుకుంటున్నానండి ఇందులోనే కొంచెం కట్ చేసిన కరివేపాకును కూడా వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ ని ఓవర్ నైట్ ఫ్రిజ్ లో పెట్టుకుంటున్నానండి ఇలా మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని మినిమం 2 గంటల నుంచి మాక్సిమం 8 గంటల వరకు రెస్ట్ లో ఉంచాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత చికెన్ పీసెస్ ని ఒక్కొక్కటిగా ఆయిల్ లో వేసుకోవాలి చికెన్ పీసెస్ ని ఆయిల్ లో వేసిన వెంటనే కలిపేయకూడదండి 1.5 నిమిషాల తర్వాత స్లోగా కలుపుకోవాలి మంటని మీడియం లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి చికెన్ చక్కగా ఉడికి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రావడానికి 8 నుంచి 10 నిమిషాలు టైం పడుతుందండి చికెన్ చక్కగా ఇలా ఉడికిన తర్వాత ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలానే మొత్తం చికెన్ ని వేయించుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్ లోని కొంచెం జీడిపప్పుని వేసి వేయించుకుంటున్నానండి అలాగే కొంచెం కరివేపాకు ఒక 4-5 పచ్చి మిరపకాయలను కూడా వేసి వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు ఇలా వేగిన తర్వాత ఆయిల్ లోంచి తీసి దీని మీద కొంచెం salt ని స్ప్రెడ్ చేసి సర్వ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రియేటివ్ ఆర్ట్ అండ్ హోమ్ ఫుడ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి కొత్త వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది